వంతనై కలిగేటట్టు చాలా క్రమశిక్షణ కలిగి ఉన్నారు. చేసి అందరూ దృష్టిలో పెట్టుకుని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. అలా కాకుండా ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ లో వేర్పాటు ఉద్యమాలు రాకుండా ఉండాలంటే సమానమైన అభివృద్ధి జరగాలి, అందరికీ సమానమైన అవకాశాలు రావాలి, ఉపాధి లభించాలి. ఆ దిశగా ఉండాలి ఆలోచన విధానం, రాజకీయ ఆలోచన విధానం. కడుపు చించిన వాడికి, కడుపు కాలిన వాడికి తిరుగుబాటు చేస్తారు. శ్రీకాకుళం తిరుగుబాటు నేల, విప్లవీ నుండి కన్న నేల, అలాంటి గొప్ప మహానుభావుని కన్న నేల ఇది. ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి, ముస్లిం మాఫియా దోపిడీని అరికట్టండి. ఇప్పటికైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి చిత్తశుద్ధిగా మాట్లాడండి. ఉద్దానంకి చేయాల్సింది చేశామని ఎక్కడ చేశారంటే, మీరు ఉద్దానంకి ఇందాక రాజాంకి వెళ్తే కూడా పిమిడి మండలంలో 120 మంది కిడ్నీ బాధితులు చనిపోయారు. తెలుసా, సంవత్సరం లోపల కిడ్నీ డయాలసిస్ సెంటర్ లేదు. ఏం మాట్లాడతారు మీరు? మీరు ఇప్పటికైనా నాకు మీరు, నేను ప్రజాక్షేమం కోసం వచ్చాను, ప్రజా సంక్షేమం కోసం వచ్చాను. ఎక్కడైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో, ఎక్కడైతే దోపిడీ కాపాడుతున్నారో, ఎక్కడైతే వివాదాలు ఉన్నారో, శ్రీకాకుళంలో కాపాడుకుంటే పేరు